భారత్లో మే ప్రారంభం నాటికి అరవై నాలుగు లక్షల మంది కరోనా బారిన పడ్డారని భారత అత్యున్నత వైద్య మండలి ఐసీఎంఆర్ అంచనా వేసింది జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఇరవై ఎనిమిది మంది రక్త నమూనాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించింది ఈ పరిశోధనా ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురించింది దీని ప్రకారం దేశంలో సున్నా పాయింట్ ఏడు మూడు శాతం మంది వయోజనులు కరోనాకు గురైనట్లు వెల్లడైంది ఈ సర్వేను మే పదకొండు నుంచి జూన్ నాలుగు మధ్యలో నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది పద్దెనిమిది నుంచి నలబై ఐదు ఏళ్ల మధ్యవారిలో సెరో పాజిటివిటీ అత్యధికంగా నలబై మూడు పాయింట్ మూడు శాతంగా ఉండగా నలబై ఆరు అరవై ఏళ్ల వయస్సు వాళ్లకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో అత్యల్పంగా పదిహేడు పాయింట్ రెండు శాతంగా ఉన్నట్లు నివేస్తున్నారు వెల్లడించింది దేశంలో చాలా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉండగా భారత్లో వైరస్ వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు ఈ ఫలితాలు అనుమానితులను పరీక్షించడం వేరు చేయడం వంటి వైరస్ నియంత్రణ ప్రక్రియలను పేగవంతం చేయాలని సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు